దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును ప్రేమించుచున్నావా అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరలా కొన్ని వారాల తర్వాత మీ మధ్య నిలవబడటానికి ప్రభువు నాకు చూపించిన కృపను బట్టి ప్రభువుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును ప్రేమించుచున్నావా అనే ఈ కార్యక్రమము ఆగిపోకుండా ముందుకు కొనసాగిపోవులాగున మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరొక చిన్న విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా యవనస్తుల కోసమని ద్విమాస పత్రిక, అనగా 2 మాసములకొకసారి ప్రత్యేకంగా యవనస్తుల కోసం నీకోసమే అనేటువంటి క్రైస్తవ మాస పత్రిక ప్రచురించబడుతూ ఉంది. ఒకవేళ ఈ పత్రిక మీలో ఎవరికైనా కావలసిన ఎడల దయుంచి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీ అడ్రస్ను పంపించండి. ఖచ్చితంగా మేము మీకు పోస్టల్ ద్వారా ఈ నీకోసమే అనేటువంటి ద్విమాస పత్రికను పంపించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరొకసారి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఈ దినం మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒక చిన్న కథను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక యవనస్తుడు చేపలు పట్టడానికి ఒక చెరువు కట్ట దగ్గరకు వెళ్ళాడు. అతడు తనతో పాటు ఒక గ్యాలాన్ని తీసుకుని వెళ్ళాడు. మరి చేపను పట్టడానికి ఆ గ్యాలం ఒకటే సరిపోదు కాబట్టి, ఎర కూడా అవసరం కాబట్టి, మరి ఆ చేపకు ఏదైతే ఆకర్షణీయకంగా రుచికరముగా ఉంటుందో అలాంటి ఎరను అతడు ఎన్నుకొని ఆ గ్యాలాన్ని తీసుకుని వెళ్ళి నది ఒడ్డున కూర్చొని అతడు చేపలు పడుతూ ఉన్నాడు. ఈ అతడు ఆ గ్యాలానికి ఆ వెరను బిగించి దాన్ని నీటిలోనికి వదిలాడు. లోపల ఉన్నటువంటి చేప ఎరను చూస్తూ ఉంది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి మనిషిని అది గమనించట్లేదు. ఎర అటు ఇటు కదులుతున్నప్పుడు అది చాలా ఆకర్షణీయముగా రమ్యమైనదిగా ఉంటూ ఉంది. ఈ చేప మరి ఆ ఎరను తినడానికి ప్రయత్నం చేసినప్పుడు, మొదటిసారి తన నాలుక ఆ ఎరకు తగిలినప్పుడు అది మరింత రుచికరముగా అనిపించింది. ఏ విధము చేతనైనను ఆ ఎరను తినాలి అని చెప్పి చేప ఆశపడుతుంది. ఇక్కడున్నటువంటి చేపను పట్టుకోవాలని పైనటువంటి మనిషి ఆశపడుతూ ఉన్నాడు. మనిషికి చేప మీద ప్రేమ ఉందంటే నిజమే, ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ దాన్ని గుండెల్లో దాచుకునే ప్రేమ కాదు, కానీ దాని గుండెలు చీల్చి తినేటువంటి ప్రేమ, దాన్ని చంపుకొని తినేటువంటి ప్రేమ మానవునికుంది. పాపం ఈ విషయము లోపల ఉన్నటువంటి చేపకు తెలీదు. అంత మాత్రమే కాదు, ఈ ఎరను ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశం కూడా దానికి తెలీదు. ఆలోచించండి, ఆ చేప ఎప్పుడైతే ఎరను పట్టుకుంటుందో ఎర చేపను పట్టుకుంటుంది. ఆ తర్వాత చేపను పట్టేటటువంటి వాని చేతిలోనికి వచ్చినప్పుడు వాడు దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని చంపి రుచికరమైన వంటకాన్ని చేసుకొని తిని సంతోషిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా చిన్న కథే. కానీ ఈ చిన్న కథలో నుంచి నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ మధ్యలోనికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ బయట కూర్చున్నటువంటి మనిషిని మనం శోధకుడితో లేకపోతే అపవాదితో పోల్చవచ్చు. లోపల ఉన్నటువంటి చేపను మనతో పోల్చుకోవచ్చు. వాడు వేసేటువంటి ఎరను శోధనగా భావించవచ్చు. అయితే అపవాది ఏ చేపను పట్టడానికి ఎలాంటి ఎరను ఉపయోగిస్తాడో అది ఎవరికి కూడా తెలీదు. చేప యొక్క బలహీనతను బట్టి మనం కొన్ని కొన్ని చేపలకు మట్టి పాములను ఎరగా ఉపయోగిస్తుంటాం, మరికొన్ని చేపలకి చిన్న చిన్న చేప పిల్లలను ఎరగా ఉపయోగిస్తుంటాం, మరికొన్ని చేపలకు మనం పిండి పదార్థమును ఎరగా ఉపయోగిస్తుంటాం. చేపను బట్టి ఎర మారుతూ ఉంటుంది. మనిషిని బట్టి శోధకుడైనటువంటి అపవాది కూడా మనల్ని శోధించటానికి, మనల్ని పట్టుకోవడానికి వాడు రకరకాల ఎరలను
ఉపయోగిస్తూ మనిషిని తన బంధకాల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనము మన ఎదురుముగా ఉన్నటువంటి శోధనే చూస్తున్నాము, కానీ ఈ శోధన ఎవరి ద్వారా వస్తుంది అన్నటువంటి సంగతిని చాలా సందర్భాల్లో మనం మర్చిపోతున్నాం. అలా మర్చిపోవడము ఎప్పటికీ కూడా మనకు ప్రమాదమే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు యవనస్తులను ఉపయోగించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. యవనస్తులమైనటువంటి మనము మన జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో శోధించబడుతూ ఉంటాం. అయితే ఈ శోధన అపవాది దగ్గర నుంచి వస్తుంది అని మనం గుర్తించలేకపోతున్నాం. అందుచేతనే ఆ చేపను ఏ విధముగా అయితే ఆ యవనస్తుడు పట్టుకోగలిగాడో, సాతానుడు కూడా మనల్ని అంతే సులభముగా పట్టుకోగలుగుతున్నాడు. వాడి చేతుల్లో మనం అందరము కూడా చిక్కిపోతూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. శోధించటం అపవాది పని, జయించటం మన పని. శోధించడం అపవాది పని, వాడు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. అయితే ఆ శోధకుణ్ణి జయించడం మన పని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి నేను జయించాలి అనంటే, లేకపోతే నేను దాని మీద విజయం సాధించాలి అనంటే నేను ఏం చేయాలి? ఆలోచించండి. నేను అపవాది మీద జయించాలి అనంటే ముందు నా శోధకుడు ఎవరో నేను తెలుసుకోవాలి, వాడి మనస్సు ఏంటో నేను తెలుసుకోవాలి, వాని యుక్తులేంటో లేకపోతే వాని కుయుక్తులేంటో నేను గ్రహించగలగాలి, వాడు నా కోసము లేకపోతే నన్ను పట్టుకోవడానికి ఎలాంటి ఎరను ఉపయోగించదలుచుకున్నాడో దాన్ని కూడా నేను తెలుసుకోగలగాలి. వాని యొక్క ఉద్దేశాన్ని నేను తెలుసుకోగలిగినప్పుడు, వాని ఎరను నేను తెలుసుకోగలిగినప్పుడు, వాడి ప్రయత్నాన్ని నేను గుర్తించగలిగినప్పుడు ఖచ్చితముగా నేను తప్పించుకోగలను. చాలా సందర్భాల్లో చాలామంది యవనస్తులకు వచ్చేటువంటి సందేహం ఏంటి అంటే, అయ్యో ఈ శోధన నాకు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. జ్ఞాపకం చేసుకోండి, శోధన రావడం అది నీ తప్పు కాదు, శోధించబడటం అది నీ తప్పే కాదు. నీకు చెడు తలంపులు రావడం, చెడు ఆలోచనలు రావడం, చెడు ఉద్దేశాలు రావడం అది నీ పని కాదు, అది నీ తప్పు కానే కాదు. కానీ అపవాది నీకు చెడు తలంపులు కలిగిస్తున్నాడు, చెడు ఆలోచనలు కలిగిస్తున్నాడు, చెడు కోసమే వాడు నిన్ను ప్రేరేపణ చేస్తున్నాడు. సో వాణ్ణి మనం ఆపలేము, కానీ వాడి యొక్క ఆలోచనలు మన హృదయంలో గూడు కట్టుకోకుండా మనం ఆపుకోగలం. అందుకోసమే ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, పక్షి మన తల మీద ఎగరడము అది మన తప్పు కాదు, అది పక్షి చేతుల్లో ఉంది. అయితే ఆ పక్షి మన తల మీద గూడు పెట్టకుండా కాపాడుకోవడం అది మన చేతుల్లో ఉంది, అది మనం చేయగలము, దాన్ని మనం తరుముగలము, దాన్ని మనం జయించగలము. ఆలోచించండి. సో ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు రావడం అనేటువంటిది ఇది నీ హస్తాల్లో లేదు, కానీ అపవాది నిన్ను పడగొట్టడానికి, నిన్ను ఓడించడానికి వాడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అయితే అవి నీ హృదయంలో గూడు కట్టుకోనియకుండా, అవి నీ మీద ప్రభావితం చూపించకుండా, వాటిని బట్టి నీవు దిగజారిపోకుండా, నీవు పడిపోకుండా నిమిత్తము నిన్ను మాత్రం నీవే కాపాడుకొనగలవు. అందుకోసమే మన శత్రువు వాని యొక్క ఉద్దేశాలు ఏంటో మనం గ్రహించగలిగినప్పుడు అది మనకు చాలా చాలా సహాయకరంగా ఉంటుంది అన్నటువంటిది నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో అసలు శోధకుడు నిన్ను, లేకపోతే నన్ను, లేకపోతే విశ్వాసులమైన మనల్ని శోధించడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి, వారి యొక్క ఆలోచన ఏంటి, ఎందుకు వాడు మనల్ని శోధిస్తున్నాడు, ఇది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నేను ఒక రెండు మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. శోధకుడు నిన్ను శోధించడంలోని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, దేవునితో నీ సహవాసాన్ని పాడు చేయడానికి. దేవునితో నువ్వు ఫెలోషిప్ చేయడం, సహవాసం చేయడం అపవాదికి ఇష్టం లేదు. ఏదైనా తోటలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాము హవలతో ప్రతిదినము సాయంకాల సమయంలో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది అపవాదికి నచ్చలేదు. అందుకోసమే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలనుకున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో సహవాసాన్ని పాడు చేయాలనుకున్నాడు. అందుకోసమే అతడు వచ్చి హవ్వను శోధించి, హవ్వ ద్వారా ఆదామును కూడా పట్టుకొని, ఆదాము హవ్వ వీళ్ళిద్దరూ కూడా పాపం చేసే విధముగా, వాళ్ళిద్దరూ కూడా పడిపోయే విధముగా శోధకుడు వారిద్దరిని శోధించిన తర్వాత వెంటనే దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారిద్దరు కూడా గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడినప్పుడు సంతోషించింది ఎవరు తెలుసా? అపవాది. ఎందుకంటే వాడు వేసినటువంటి ప్రణాళికలో ఆదాము హవ్వలు
చిక్కుకొని పోయారు. సో అపవాది విజయాన్ని సాధించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ విజయం సాధించాల్సింది అపవాది కాదు, కానీ క్రీస్తు బిడ్డలమైనటువంటి మనము. సో వాడు దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనము సాతాన్ని కానీ జయించినట్లయితే, సాతాన్ని కానీ మనం ఓడించగలిగినట్లయితే, అప్పుడు వాడు కాదు సంతోషించేది, మనము సంతోషిస్తాం. అప్పుడు శోధన మీద నీవు నేను విజయాన్ని సాధించగలిగినటువంటి వారమవుతాం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, వాడు శోధించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి. అప్పటి వరకు ఏదేను వనములో ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఇప్పుడు దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయారు. దేవుని సన్నిధిలో నుంచి వారు బయటికి గెంటివేయబడ్డారు. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఏదేను వనములో నుంచి బయటికి గెంటివేయబడ్డం విషయం వాస్తవమే. అయితే ఇక్కడ అంతకంటే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా, వాళ్ళు దేవుని వనములో నుంచి బయటికి గెంటి వేయబడ్డం కాదు, దేవుని సన్నిధిలో నుంచే బయటికి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత ఎక్కడూ కూడా దేవుడు వారితో మాట్లాడినట్లు కానీ, దేవుడు వారితో సహవాసం చేసినట్లు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. సో వారు దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు దూరము వెళ్ళిపోయారు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, శోధకుడు నిన్ను శోధించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? సిలువ కార్యాన్ని వ్యర్థం చేయడానికి. నీకోసము నీవు ఏ సహవాసాన్ని అయితే కోల్పోయావో, ఎక్కడైతే నీవు దేవునికి దూరం అయిపోయావో, ఈ రెండింటిని తిరిగి దేవుడు నీకివ్వడం కోసం ఆయన నీకోసం నా కోసం సిలువలో బలియాగమయ్యాడు. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. ఆయన శోధించబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఇదంతా కూడా దేనికో తెలుసా? తిరిగి నిన్ను తన సన్నిధికి తీసుకొని రావాలని, తిరిగి నీవు తనతో సహవాసం చేయాలి అని. కనుక ఈ సిలువ కార్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, ఆయన యొక్క ఉద్దేశాన్ని వాడు వ్యర్థం చేయడానికి నిన్ను నన్ను శోధిస్తూ ఉన్నాడు. ఆలోచించేది అంత మాత్రమే కాదు, నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేయాలి అన్నటువంటిది వాని యొక్క ప్రణాళిక అయినది, వాని యొక్క ఉద్దేశమైనది. నీవు దేవుని రాజ్యములో దేవునితో కూడా ఉండడము వానికి ఇష్టం లేదు. యేసుప్రభు చెప్తున్నాడు, నేను మరలా వచ్చి మీరు నాతో కూడా ఉండునట్లుగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అక్కడ మీరు నాతో కూడా సదాకాలము ఉందురు. ఆలోచించేయండి, నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో దేవుని రాజ్యములో సదాకాలము ఉండడము అపవాదికి ఇష్టం లేదు. అందుకోసమే వాడు నిన్ను నన్ను నిరంతరము శోధిస్తున్నాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకున్నట్లయితే, వాడు దేవుని నుంచి నిన్ను దూరం చేశాడు అనంటే, దేవుని రాజ్యం నుంచి నిన్ను దూరం చేశాడు అనంటే, నిన్ను మరొక దగ్గరికి చేశాడు. ఎక్కడికో తెలుసా? వాని యొక్క రాజ్యానికి, అంటే నిత్యమైనటువంటి నరకానికి నిన్ను దగ్గర చేస్తున్నాడు. సో అందుకోసమే వాడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, నీ శత్రువు ఎవరో గుర్తించు, వాడు వేసేటువంటి ఆయుధములేంటో గుర్తించు, ఎలాంటి ఎరతో నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో గుర్తించు. దేవునితో సహవాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, దేవుని సన్నిధిలో నుంచి దూరం వెళ్ళొద్దు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో, నరకానికి దూరంగా పారిపో. ఇలా నువ్వు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ శోధకుణ్ణి నువ్వు గుర్తించగలగాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. సో ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, అతడు ఎలా శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు కదా. ఇందాక ఎందుకు శోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఎలా శోధిస్తాడు. చాలామందిని చాలా రకరకాలుగా వాడు శోధిస్తూ వాళ్ళని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే అన్నిటినీ చెప్పడానికి నాకు సమయం సరిపోదు, కాబట్టి చాలా క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, వాడు అందము ద్వారా శోధిస్తాడు, అందము ద్వారా శోధిస్తాడు. దావీదు గురించి మనకు తెలుసు, దావీదు దేవునితో సహవాసం చేస్తున్నాడు, దావీదు నిత్యము నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. దావీదు చెప్తున్నాడు, నీ వాక్యమును నాకు అత్యంత ప్రేములైనవి అని అంటున్నాడు. నీ వాక్యమును నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉండేది అని అంటున్నాడు. ప్రభా, నేను దినమల్లయ్యూ నీకు మొరపెట్టుచున్నాను అని చెప్పి ఇంత గొప్పగా దేవుని మాటల్ని పలికినటువంటి దావీదుని అతడు ఎలా పడగొట్టాడు తెలుసా? సౌందర్యాన్ని చూపించి, అందాన్ని చూపించి. అందుకోసమే 2 సమూయేలు గ్రంథం 11:3 మనం చూసినట్లయితే అక్కడ బెత్షెబ యొక్క సౌందర్యమును చూసి, ఆమె బహుసౌందర్యవతి, ఆ సౌందర్యమును చూసి దావీదు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు గుర్తించలేకపోయాడు సాతానుడు సౌందర్యమును చూపించి తను పడగొడుతున్నాడని, బెత్షెబను ఒక ఎరగా ఉపయోగించుకుంటున్నాడు అని. అప్పటి వరకు దావీదు దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో పాటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు, దేవుని చేత ఉన్నతముగా ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఇవన్నిటిని చూసినటువంటి అపవాది జీర్ణం చేసుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఈ వ్యక్తిని ఏదో ఒక రీతిగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ పడగొట్టలేకపోతున్నాడు. చాలామంది శత్రువులను తీసుకొని వచ్చాడు, చాలా యుద్ధాలు తీసుకొని వచ్చాడు, ఎక్కడా కూడా
ఈ వ్యక్తి మీద విజయాన్ని సాధించలేకపోతున్నాడు. అప్పుడు సాతాను అనుకున్నాడు, ఓహో, శత్రువుల ద్వారా ఇతన్ని నేను పట్టుకోలేను, యుద్ధాల ద్వారా ఇతన్ని నేను పట్టుకోలేను, రౌతుల ద్వారా ఇతన్ని నేను పట్టుకోలేను, రథాల ద్వారా ఇతన్ని నేను పట్టుకోలేను, కత్తి ద్వారా ఇతన్ని నేను పట్టుకోలేను, బట్ ఒక స్త్రీ ద్వారా నేను పట్టుకోగలను అనుకున్నాడు. స్త్రీ యొక్క సౌందర్యం ద్వారా నేను పట్టుకోగలను అనుకున్నాడు. అందుకోసమే బెత్షెబాను ఆ సాయంకాల సమయంలో అతడు ఒక ఎర్రగా ఉపయోగించుకున్నాడు. దాన్ని అతడు దావీదు గ్రహించలేకపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రేమైనటువంటి యవనస్తుడా, అందాన్ని చూసి మోసపోతున్నావా? అందాన్ని చూసి ముగ్ధుడైపోతున్నావా? అందాన్ని చూసి ఇదే జీవితం అనుకుంటున్నావా? చాలా సందర్భాల్లో మనం అందాన్ని చూసి, ఇంత అందమైనటువంటి అమ్మాయి నాకు భార్యగా ఉంటే బాగుండు, ఇంత అందమైన అమ్మాయి లేకపోతే అబ్బాయి నాకు జీవిత భాగస్వామిగా ఉంటే బాగుంటుందని చెప్పి నువ్వు కేవలం అవుట్వర్డ్ అపీరెన్స్నే చూస్తున్నావు. బట్ ఇన్సైడ్ వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అనేటువంటి దాన్ని నీవు నేను చూడలేకపోతున్నాం. మనుషులమైనటువంటి మనము పై స్వరూపాన్ని లక్ష్య పెడతాం, కానీ దేవుడు లోపల అంతరంగ స్వభావాన్ని, అంతరంగ స్వరూపాన్ని, అంతరంగ సౌందర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. అందుకోసమే నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి విషయంలో నీవు అందాన్ని చూడద్దు, కానీ దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. చాలామంది యవనస్తుల్ని అపవాది అందాన్ని చూపించి అతడు పడగొడుతున్నాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, వాడు ఎలా పడగొడతాడంటే ఆకర్షించడం ద్వారా పడగొడతాడు. చూడండి, ఆది కాండంలోనే మనం గమనించినట్లయితే, ఆది కాండము 3:6 మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే సాతానుడు హవ్వను శోధించాడో, హవ్వ ఆ పండు వైపు చూసింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ పండు కన్నులకు అందమైనదిగాను రమ్యమైనదిగాను ఉన్నది అని రాయబడిందండి. కానీ జ్ఞాపకం చేసుకోండి, అంతకంటే ముందే ఆది కాండం 2:9 దేవుడు దాన్ని సృష్టించినప్పుడే అది అందమైనదిగాను కన్నులకు రమ్యమైనదిగాను ఉన్నది. సో రమ్యమైనదిగా ఉన్నదాన్నే వాడు మరింత రమ్యమైనదానిగా చూపించాడు. సో ఈ రమ్యమైనది అన్నప్పుడు ఆమె ఆకర్షించబడింది, ఆకర్షించబడింది, తన మనసును దాని మీదకి మళ్లించింది. వెంటనే అపవాది అక్కడ ఆమెను క్యాచ్ చేసి ఆమెను పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, దేన్ని బట్టి ఆకర్షించబడద్దు. ఈరోజు చాలామంది యవనస్తులు ఎలా ఆకర్షించబడుతున్నారు తెలుసా? ఎవరైనా సరే ఒక మంచి 4 జోకులేసి నవ్విస్తే ఇతరే ఇంకా నా జీవిత భాగస్వామి, నా జీవితం మొత్తం ఇలాగే నన్ను నవ్విస్తుంటాడు అని అనుకొని జస్ట్ ఆ రోజు వేసిన 4 జోకులకి ఆకర్షించబడిపోతున్నారు. ఎవరైనా మంచిగా వాయిద్యం వాయిస్తుంటే, ఎవరైనా చక్కగా పాటలు పడుతుంటే వాటిని బట్టి ఆకర్షించబడిపోయి ఇతర నా జీవిత భాగస్వామి అయితే చాలా బాగుంటుంది అని అనుకొని పొరపాటు పడుతూ వాళ్ళని వాహనం చేసుకుంటున్నారు. ఆలోచించండి, అతడు చక్కగా గిటార్ వాయించగలడు లేకపోతే మ్యూజిక్ వాయించగలడు, కానీ జీవితాంతం అదే గిటార్ కాదుగా. జీవితాంతం ఆ గిటార్ వాయించుకునేటువంటి విధానాన్ని చూసి నీ సంతృప్తి పడవుగా, అది నీ కడుపు నింపదుగా. ఆలోచించేయండి, ఎవరైనా ఒక చక్కగా 4 పాటలు పడితే మంచి సింగర్స్గా చూసి వాళ్ళ పట్ల ఆకర్షించబడుతున్నావు. ఎవరైనా సరే మంచి వస్త్రాలు వేసుకుంటే వారి వస్త్రాలను చూసి ఆకర్షించబడుతున్నావు. ఎవరి దగ్గర కారో బైక్ ఉంటే చూసి దాన్ని బట్టి ఆకర్షించబడుతూ ఉన్నావు. ఎవరైనా చక్కగా 4 మాటలు మాట్లాడితే దాన్ని బట్టి ఆకర్షించబడుతున్నావు. జ్ఞాపకం చేసుకో, నీవు దేవుని సన్నిధి నుంచి దూరం అవ్వడానికి అపవాది వీళ్ళను కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంతకుముందు దేవుని మందిరంలో ఎంత ఆత్మీయంగా ఉండేవాడివి, ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండేటువంటి వాడివి, కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రేమ దోమ అని చెప్పి ఇలాంటి వాకిటికి నువ్వు ఆకర్షించబడ్డావో అప్పటి నుంచి నువ్వు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడం మానేసావు. ఇంతకుముందు దేవుని కోసం పాడేవాడివి, ఇప్పుడు పలానా అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో పాడుతున్నావు. ఇంతకుముందు దేవుని కోసం వాయిద్యాన్ని వాయించేవాడివి, ఇప్పుడు నీ ఎదురుగా చూసినటువంటి మనుషుల కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళ దగ్గర మంచి పేరును సంపాదించుకోవడం కోసం, వాళ్ళు నీ వైపు ఆకర్షించబడడం కోసం నువ్వు వాయిద్యాలను వాయిస్తున్నావు. నీకు తెలుసా, నీకు తెలియకుండానే నువ్వు ఏ విధముగా ఎరచేతుల్లో చిక్కుకొని ఏ విధముగా నువ్వు దేవుని సన్నిధి నుంచి, దేవుని ప్రసాది నుంచి నువ్వు దూరమైపోతున్నావో. యవనుడా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. అపవాది నీకంటే జ్ఞానం కలిగిన వాడు, అపవాది నీకంటే యుక్తి కలిగిన వాడు. నేను ఎలా బంధించాలో, ఎలా పట్టుకోవాలో వాడికి చాలా చాలా చక్కగా వాడికి తెలుసు. తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, వాడు అబద్ధాలు చెప్పడం ద్వారా నిన్ను శోధిస్తాడు. అబద్ధాలు చెప్పడం ద్వారా వాడు నిన్ను శోధిస్తాడు. చూడండి, నేను ఆది కాండం నుంచి ఒక మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆది కాండం 3:1 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ సర్పము హవ్వతో మాట్లాడుతూ, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు ఫలమనైనను దేవుడు తినద్దని మీతో చెప్పాడా
అని అంటున్నాడు. వాస్తవానికి మనము అదే ఆదికాండం 2:17 వెళ్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ తోట చెట్లలో ఉన్న ఫలములన్నింటినీ నిరభ్యంతరముగా మీరు తినవచ్చు, అయితే ఈ ఒక్క పండును మాత్రమే తినద్దని అన్నాడు. కానీ అపవాదం చెప్తున్నాడు, ఈ తోట చెట్లను ఏ ఫలమును తినద్దని చెప్పాను అన్నాడా. సో అతిపెద్ద అబద్ధాన్ని మనం అపవాదం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు అన్నాడు, ఈ పండు మీరు తిన్న దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. ఇట్ ఈస్ షూర్ కన్ఫర్మ్, నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అంటే, తర్వాత అపవాది శోధిస్తున్నప్పుడు చెప్తున్నాడు, మీరు చావనే చావరు అని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, వాడు అబద్ధాలు చెప్పి మోసగించేటువంటి వాడు. అబద్ధాల ద్వారా నిన్ను శోధిస్తాడు. వాడు నీకు ప్రస్తుతం చెప్తాడు, కానీ భవిష్యత్తు అంటే చెప్పడు. ఈ పండు తింటే నీకు రుచిగా ఉంటుందని చెప్తాడు, కానీ దీని కాన్సిక్వెన్సెస్, దీని ద్వారా కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటో వాడు ఎప్పుడు కూడా చెప్పడు. అందుకోసమే గమనించండి, సాతాను మన స్నేహితుల ద్వారా శోధించినప్పుడు ఎలా శోధిస్తాడు తెలుసా? అరే ఒక్కసారి మందు తాగు, సూపర్ ఉంటుంది. ఏమంటాడు? సూపర్ ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత ఏమంటే తెలుసా? ఈ మందుది అయితే మనకున్న టెన్షన్స్ అన్నీ పోతారా అని అంటాడు. ఈ మందుది అయితే చాలా రుచికరంగా ఉంటుంది అంటాడు. ఈ మందుది అయితే మనం ఉన్న బాధలన్నీ మర్చిపోతాంరా అని అంటాడు. ఈ మందుది అయితే చాలా మజా ఉంటుందిరా అని అంటాడు. ఈ సిగరెట్ తాగితే టెన్షన్స్ పోతాయిరా అని అంటాడు. ఈ సిగరెట్ తాగితే నీ తగున తలనిప్పు పోతుందిరా అని అంటాడు. వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడు ప్రస్తుతం జరిగే విషయాన్ని చెప్తున్నాడు, కానీ వాటి వల్ల జరిగే దుష్పరిణామాలని వాడు ఎప్పుడు కూడా చెప్పడు. మందు తాగడం వలన నిజంగా మనకున్న బాధలు తొలగిపోయే పని అయితే ఈరోజు మానసిక డాక్టర్లందరూ కూడా దాన్ని సజెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఒకవేళ మందు తాగడం వలన మన సమస్యలన్నీ పోతాయి అనుకుంటే, నిజంగా వాటిని మనం మర్చిపోతామని అనుకుంటే, నిజంగా వాళ్ళందరూ ఈరోజు దాన్నే సజెస్ట్ చేసిండేవాళ్ళు. కానీ ఏ డాక్టర్ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకు సజెస్ట్ చేయట్లేదు? రెండోది, నేను తాగి బాగుపడ్డాను అన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూపించగలమా? తాగడం వలన నా కుటుంబం నిలబడింది అన్న ఒక వ్యక్తిని మనం చూపించగలమా? మేము తాగడం వలన మా అప్పులన్నీ తీరిపోయాయి అని ఒక వ్యక్తి చెప్పడాన్ని మనం విన్నామా? నేను తాగడం వలన నా ఆరోగ్యం మెరుగైంది అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలమా? తాగడం వలన వ్యక్తులు నాశనమైపోతున్నారు, తాగడం వలన కుటుంబాలు నాశనమైపోతున్నాయి, తాగడం వలన భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి, తాగడం వలన అప్పులు పాలైపోతున్నారు, తాగడం వలన ఆరోగ్యం పాడైపోతుంది, తాగడం వలన వాళ్ళు జబ్బును పడిపోయి హాస్పిటల్కి వెళ్ళి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా అపవాది చూపించడు. కానీ ముందంటాడు, అరే భలే మజాగా ఉందిరా అని అంటాడు. ముందని అంటాడు ఇతడు, ఇవి తాగితే నీ టెన్షన్స్ అన్నీ పోతారా, నీ సమస్యలు అన్నీ మర్చిపోతారా అని అంటాడు. జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పి నిన్ను మోసగిస్తాడు, అబద్ధాన్ని చెప్పి నిన్ను పడగొడతాడు, అబద్ధాన్ని చెప్పి నిన్ను దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తాడు. అందుకోసమే బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అపవాది నిన్ను ఎలా పడగొడతాడు తెలుసా? అమ్మాయి ద్వారా పడగొడతాడు. అబ్బాయి ద్వారా వాడు పడగొడతాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. మీకు ఒక విషయం తెలుసా? సొలొమోను దేవుని దగ్గర అడిగి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోనుకి ఇవ్వబడినటువంటి జ్ఞానము ప్రపంచంలో అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరికి కూడా లేదు అన్నంత గొప్పగా అతడు ఆశీర్వదించబడ్డాడు. సకల ఐశ్వర్యాలు అతనికి ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, అతను పరిపాలన చేసినటువంటి దినాల్లో ఏమాత్రం కూడా యుద్ధం లేకుండా ప్రశాంతంగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు రోషము కలిగి అత్యంత సుందరమైనటువంటి దేవాలయం నిర్మించినటువంటి వ్యక్తి, ఈవెన్ ఈ రోజు కూడా సొలొమోను చేత నిర్మించబడినటువంటి దేవాలయం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఎంత జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడో. అయితే ఇంత గొప్ప సొలొమోనుని సాతానుడు ఎలా పడగొట్టాడు తెలుసా? ఒక అమ్మాయి ద్వారా పడగొట్టాడు. అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా సొలొమోను ఇతర దేవతల వైపుకు త్రిప్పివేయబడ్డాడు. అతని మనసును వాళ్ళు త్రిప్పివేసిరి అని రాయబడి ఉంది. బహుశా ఆ తర్వాత అనుకొని ఉంటాడు, అరే నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి ద్వారా ఆకర్షించబడ్డాను. అయితే సాతాను ఎరగా ఉపయోగించుకున్నాడు, నన్ను పరిపూర్ణంగా దేవుని సన్నిధి నుంచి దూరం చేశాడు. మీకు తెలుసా, ఈవెన్ సంసోన్ను కూడా, సంసోను దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి, సంసోను దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, సంసోను ప్రత్యేకంగా ఒక పని కోసం నియమించబడినటువంటి వ్యక్తి, బట్ ఇలాంటి వ్యక్తిని, స్త్రీ యొక్క సౌందర్యమును చూపించి, అమ్మాయిని చూపించి సాతాను పడగొట్టాడు. దేవుని ప్రణాళికలో నుంచి పరిపూర్ణంగా బయటికి తీసుకొని వచ్చేసాడు. దేవుని పనిలో నుంచి, దేవుడు అప్పగించినటువంటి పని నుంచి పరిపూర్ణంగా దూరం చేసేసాడు. ఆఖరికి సంసోను ఒక గుడ్డివాడిగా తయారయ్యి దేవుని కోసం కాదు ఫిలిస్తీన్ల కోసం పనిచేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి! కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆస్తి ద్వారా కూడా అపవాది పడగొట్టగలడు. గెహజీ చక్కగా దేవుని సేవకుడి దగ్గర నిలబడి ఉన్నాడు, దేవుని సేవకుడితో కలిసి పరిచర్య చేస్తున్నాడు, దైవ సేవక ద్వారా జరుగుతున్న అద్భుతాలు చూస్తున్నాడు, అతడు చేస్తున్న బోధనలు వింటున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి అపవాదికి ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. ఫినిష్, ఆస్తిని చూపించి, డబ్బుల్ని చూపించి, ధనాశని చూపించి ఆ వ్యక్తిని, గెహజీని పడగొట్టేశాడు.
నయమాను ద్వారా ఇదిగో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, అయ్యా ఇగో ఇవన్నీ మీకోసమే తెచ్చాను తీసుకో అంటే ఎలీషా ఐమ్ సారీ నాకొద్దు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు అన్నప్పుడు వెంటనే పక్కనటువంటి గెహజీ మనసులో సాతాను ఒక ఆలోచన పుట్టించాడు. అయితే ఇవి నీవి తీసుకోవచ్చుగా, బహుశా అతనికి కష్టం లేదేమో, బహుశా అతనికి సమస్య లేదేమో, బహుశా అతనికి ఆకలి దప్పకలేమేమో, నీకింట్లో కష్టం ఉందిగా, నీకు సమస్య ఉందిగా, వై డోంట్ యూ టేక్, నువ్వు ఎందుకు తీసుకోకూడదని చెప్పి అతన్ని శోధించాడు. బట్ గెహజీ ఇది అపవాది యొక్క ఎరా అని గుర్తించలేకపోయాడు. అందుకోసం పరిగెత్తాడు, వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. క్రీస్తునందుప్రమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, చేప కూడా ఎర్రని తినేటప్పుడు బహుబహుగా ఉంది, బలు రుచిగా ఉంది, బలు టేస్ట్గా ఉంది, చాలా అందంగా ఉంది, అబ్బా ఇదంతా నాదే. కానీ దాన్ని పట్టుకున్న తర్వాత, పట్టుకున్నవాడు దాన్ని పైకి లాగిన తర్వాత, దాన్ని బండకేసి కొట్టి చంపుతున్నప్పుడు తెలుస్తుంది దానికి, దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నప్పుడు తెలుస్తుంది దానికి, అయ్యో నేను అనవసరంగా మోసపోయానని. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది, ప్రయోజనం లేదు. కనుక ప్రేమటువంటి యవనసుడా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. శోధించడం అపవాది పని, జయించడం అది నీ పని, నా పని. చివరిగా హౌ టు ఓవర్కమ్, మరి ఈ శోధాన్ని మనం ఎలా జయించాలి, ఎలా జయించాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ అపవాదిని లేకపోతే వాడు వేస్తున్నటువంటి బాణములను ఎదుర్కోవడానికి మనకి మూడు ఆయుధాలని మనం ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మనము జయించగలము, ఖచ్చితంగా మనము జయించగలము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, 3 weapons వీ నీడ్ టు డిఫీట్ శాటన్. మొదటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన. ప్రార్థన ద్వారా మనము సాతాన్ని జయించగలము. ప్రార్థన ద్వారా మనం ఏ ఎరచేత బంధించబడుతున్నామో దాన్ని మనం గుర్తించగలము. ఓ భక్తుడు అంటాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. మరి ఆలోచించేయి, ఒకవేళ నీవు ప్రార్థన చేసేవాడు అయితే నువ్వు పాపం చేయలేవు. ఎందుకోసమో తెలుసా? నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక సంరక్షణ లాగా అది నిలబడుతుంది. అందుకోసం మత్తయి సువార్త 26:41 ప్రభు అంటున్నాడు, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు నాతో కలిసి ప్రార్థన చేయలేరా? జ్ఞాపకం చేసుకోండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చెయ్యాలి, మోకరించాలి, కన్నీరు కార్చాలి, ప్రభు యొక్క సహాయాన్ని కోరాలి. ప్రభా ఇదిగో నేను చాలా సందర్భాల్లో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నా కానీ నిలబడలేకపోతున్నా, నీ కోసం రోషంగా ఉండాలని ఆశపడుతున్నా కానీ రోషంగా ఉండలేకపోతున్నా, అపవాది మరలా వచ్చి నన్ను పడగొడుతున్నాడు. క్రీస్తునందుప్రభువు దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక సంరక్షణ ఉంటుంది. బహుశా నువ్వు అనొచ్చు, అనయా అసలు నా సమస్య అదే కదా, ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉంది నాకు కూడా, బట్ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువ సమయం మోకరించలేకపోతున్నాను. ప్రార్థనలో కూర్చుంటే వెంట నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థనలో కూర్చుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది, ప్రార్థనలో అసలు నన్ను కూర్చోలేకపోతున్నాను, అదే నాకున్న అతిపెద్ద సమస్య అను అనొచ్చు. క్రీస్తునందుప్రభువు దేవుని బిడ్డలారా, రెండో విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. మొదటిది ప్రార్థన చేయి, రెండోది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. ఎందుకోసం తెలుసా? దేవుని వాక్యము మనకు అత్యంత అవసరము. దేవుని వాక్యం ద్వారా మాత్రమే అపవాది వేస్తున్నటువంటి బాణములను మనం ఎదుర్కోగలము. ఉదాహరణకి ఈవెన్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మత్తయి సువార్తలో మనం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది యేసు ప్రభును కూడా శోధించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభునే శోధించాడు వాడు, నీకు నువ్వు నేను ఒక లెక్క. ఈవెన్ యేసుప్రభువుడు ఎలా శోధించాడు తెలుసా? వాక్యం ద్వారా శోధించాడు. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇరాలను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇదిగో పైనుంచి దూకు అని అన్నాడు. క్రీస్తునందుప్రభువు దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వెంటనే అక్కడ ఏమి ఉపయోగించాడు తెలుసా? వంతు వాదనకు దిగల, డిస్కషన్కి దిగల, డిబేట్కి దిగల, నన్ను దేవుని కుమారుడు కాదు అని అంటావా, ఇదిగో ఇప్పుడే ఇరాలను రొట్టెలుగా చేసుకొని నేను దేవుని కుమారుడు కాదో, నన్ను నేను రుజువు చేసుకుంటాను అని చెప్పి డిబేట్లు చేయాల, రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల, వాదించడానికి కూడా ప్రయత్నం చేయాల. ఆయన చాలా సింపుల్గా వానికి వాక్యముతోనే జవాబిచ్చాడు. అపవాది వాక్యం ద్వారా శోధిస్తున్నప్పుడు ప్రభు కూడా వాక్యం ద్వారానే వానికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందుప్రభువు దేవుని బిడ్డలారా, అందుకోసమే నీకు వాక్యం అవసరము. అపవాదిని నువ్వు ఎప్పుడు శోధించినా, ఎలా శోధించినా వాడికి నువ్వు ఇవ్వాల్సిన తిరిగి జవాబు ఏంటి తెలుసా? వాక్యములో నుంచే. నీ సొంత జ్ఞానం కాదు, నీ సొంత మాటలు కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, అది నీకు ప్రమాదం, అది నీకు ప్రమాదం. నిన్ను పడగొట్టేస్తాడు అపవాది. దావీదు అంతటి వాడిని పడగొట్టేశాడు, సంసోన్ అంతటి వాటిని పడగొట్టేశాడు, గెహజీ లాంటి వాడిని పడగొట్టేశాడు. ఆలోచించండి, మరి ఎంతమందిని పడగొట్టేసినటువంటి వ్యక్తికి నిన్ను పడగొట్టడం పెద్ద కష్టమైన పనా? కానే కాదు. నిన్ను చాలా సులభంగా వాడు పట్టుకోగలడు.
ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి పరిచర్ చేశాడు, పడగొట్టాడు. 3.5 సంవత్సరాలు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ చూశాడు పేతురు, కానీ పడిపోయాడు. క్రీస్తునందపురం దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అపవాది నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే నీకు వాక్య ధ్యానం. 3వది ఫెలోషిప్, సహవాసము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు నీవు నేను సహవాసంలో లేకపోవడం వల్లనే, ఆత్మీయుల సహోదరుల సహవాసంలో లేకపోవడం వల్లనే, మనకంటే ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారితో సహవాసం చేయలేకపోవడం వల్లనే మనం పడిపోతూ ఉన్నాం. సో అందుకోసమే సంఘంలోని సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం. సంఘానికి వెళ్ళండి, సహవాసం చేయండి. నీకంటే ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారితో నువ్వు షేర్ చేసుకుంటూ ఉండు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతురానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, విత్తమన్న మాటలు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రభా, అపవాది యొక్క తంత్రములను మేము ఎరిగేటువంటి వారముగా, మేము గుర్తించేటువంటి వారముగా, అపవాదిని ఓడించేటువంటి వారముగా, వాని మీద విజయమును సాధించేటువంటి వారముగా, అయా శోధకుని చేత మేము బంధించబడకుండా ప్రభా నీ నామునికి మహిమ తెచ్చి నిన్ను సంతోషపరిచే బిడలముగా ఈ లోకంలో మేము ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము పవిత్రంగా కాపాడుకోవడానికి కృప చూపించమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.